వేసవి తాపాన్ని తీర్చే కొబ్బరి బొండాలో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫుల్ ఎనర్జీ కలిగిన ఈ కొబ్బరి నీళ్లలో పొటాషియం, మినరల్స్ ఉన్నాయి. ఇవి అలసటను దూరం చేసి మిమ్మల్ని చురుగ్గా ఉండేలా చేస్తాయి. కొబ్బరి బొండ 100 గ్రాముల నీటిలో 312 మిల్లీగ్రాముల పొటాషియం, 30 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉన్నాయి. కొబ్బరి బొండం నీటిని ఎప్పట్లా కాకుండా ఆ నీటితో పాయసం ట్రై చేయండి. కొబ్బరి బొండం నీటితో పాయసానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి నీరు 1/2 లీటర్, సేమియా 150 గ్రాములు, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పలుకులు, పిస్తా పలుకులు 1/2 కప్పు, గుమ్మడి కీరా విత్తనాలు 25 గ్రాములు, బెల్లం 1/4 కేజీ. తయారీ విధానం: ముందుగా కొబ్బరి బొండం నీటిని ఓ పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. మరిగాక అందులో దోరగా నేతిలో వేసిన సేమియాను చేర్చాలి. మరోవైపు జీడిపప్పు, బాదం, పిస్తా, కీరా, గుమ్మడి విత్తనాలు చేర్చి మిక్సీలో పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత అందులో మిక్సీలో పొడి చేసుకున్న బాదం, పిస్తా పౌడర్ను చేర్చుకోవాలి. ఆపై తరిగిన బెల్లం తురుమును కూడా చేర్చుకుని 5 నిమిషాల పాటు తెరిలాక దించేయాలి. అంతే, కొబ్బరి బొండ నీటితో పాయసం రెడీ అయినట్టే. ఈ పాయసాన్ని 1 గంట పాటు ఫ్రిజ్లో ఉంచి వేసవిలో కూల్గా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.